షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. సో పండుగలు అవి రాగానే చాలామంది కూడా ఇంట్లో స్వీట్లు హాట్లు ఇంట్లో వాళ్ళ కోసం అన్ని ఇంట్లోనే తయారు చేసి పెట్టేస్తారు. హాలిడేస్ ఉంటాయి, పిల్లలు ఆడుతూ పాడుతూ చదువుకుంటూ మధ్య మధ్యలో ఆకలేసినప్పుడు కిచెన్లోకి వస్తూ ఉంటారు కదా. సో చాలామంది కూడా ఏంటంటే జంతికలు కానీ లేకపోతే చెక్కలు ఇలాంటివి చేసేటప్పుడు టైం లేక బజార్ నుంచి తెచ్చుకుంటారు బియ్యపిండి. సో దానివల్ల మనకు పర్ఫెక్ట్గా ఆ క్రిస్పీనెస్ టెక్స్చర్ అనేది సరిగ్గా రాదన్నమాట. అలా కాకుండా కరెక్ట్గా రావాలనుకున్నప్పుడు మనం ఇంట్లో వాడుకునే బియ్యమే మామూలు బియ్యం, వాటిని కొంచెం దూరంగా వేయించేసుకొని మనం స్టవ్ పైన ఆ తర్వాత వాటిని మనం మరపట్టి చేసుకుంటే ఆ పిండిలో కొంచెం ఆ క్రంచినెస్ క్రిస్పీనెస్ అనేది వస్తుంది. ఇంకొంచెం బెటర్గా రావాలంటే ఆ బియ్యంతో పాటుగా కొద్దిగా ఒక గుప్పెడు మీరు మినపగుళ్ళు అంటే చాయ మినపగుళ్ళు వేసేసుకుని అవి కూడా కొద్దిగా వేయించేసి ఆ రెండు కలిపేసి పట్టించేసుకుంటే జంతికలు చేసుకుంటే టేస్ట్ వస్తుంది. అంటే వేయించడం వల్ల కొంచెం దానికి ఆ ఫ్లేవర్ అనేది కూడా పెరుగుతుంది, అరోమా అనేది. సో సూపర్గా వస్తుంది. మీరు చెక్కలు చేసుకున్నా ఇలాంటి జంతికలు చేసుకున్నా సూపర్గా వస్తుంది. అంటే డైరెక్ట్గా బజార్ నుంచి తెచ్చుకునేది కాకుండా మనం ఇంట్లో చేసుకున్నదంటే కొంచెం హైజీనిక్గా కూడా ఉంటుంది, కొంచెం ఆ క్రిస్పీనెస్ అనేది బాగా వస్తుంది, టేస్ట్ కూడా బాగా వస్తుంది.